పిల్లలే ప్రముఖులకి స్వాగతం. ఈరోజు పిల్లలే ప్రముఖుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం బాలుని విలువ. ప్రపంచంలో పిల్లల యొక్క స్థితిగతులు, వారి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంత విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం తెలుసుకున్నాం. ఎంత అలక్ష్యానికి గురవుతుందో పిల్లల పరిచర్య తెలుసుకున్నాం. ఈరోజు పిల్లల విలువలను, పిల్లల పరిచర్య యొక్క విలువని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. పిల్లల విషయంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలని ఈరోజు మనం సరిచేసుకుందాం. పిల్లల పట్ల తృణీకారం ఎందుకు? పిల్లలు పెద్దల కంటే చాలా భిన్నంగా ఉంటారు. వారి మనసు చాలా చిన్నది, కాబట్టి వారిని మనం చిన్న చూపు చూస్తాం. వారి లోకం వేరు, మన లోకం వేరు. వారు పెద్దరికంగా ఉండరు. వారి అవగాహన శక్తి పరిమితం, ఎందుకంటే వారి భాష పరిమితం, వారి లోకం పరిమితం, వారికున్న మేధోశక్తి పరిమితం. తరచూ మనల్ని ఇబ్బంది పెట్టే పెంకి వారిగా పిల్లల్ని మనం చూస్తాం. యేసయ్య శిష్యులు పిల్లల పట్ల చూపిన మనస్తత్వం నేటికీ ఉంది. చాలా సంఘాలలో, కుటుంబాలలో తల్లిదండ్రులు, సేవకులు, నాయకులు, పెద్దలు యేసు వద్దకు పిల్లల్ని వెళ్ళనీయకుండా అడ్డగిస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సండే స్కూల్కి పంపించడానికి ఆసక్తి చూపరు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి దేవుని గురించి బోధించరు. తమ పిల్లల్ని సండే స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఏదో ఒక పనికి వారిని అప్పగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే, కొన్ని ప్రాంతాల్లో అయితే వారికి ఏదో ఒక బరువుని, అంటే తమతో పాటు తమ్ముణ్ణో చెల్లినో సండే స్కూల్కి ఇచ్చి పంపిస్తారు. శిశు వేడిస్తే ఇద్దరు కలిసి తరగతి గది నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చర్చికి తీసుకువెళ్లరు. తమ పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతారు. తద్వారా వారు వీడియోలు, టీవీలు ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు ఇంటి వద్ద పనిచేస్తుంటే తల్లిదండ్రులు చర్చికి వెళ్తారు. చాలాసార్లు పిల్లల్ని సంఘాల్లోనికి, కూటాల్లోనికి రానివ్వరు. ముఖ్యంగా ఉద్యోగ సభలు, మహాసభలు ఇటువంటి సభల్లో అయితే పిల్లల్ని రానేనే రానివ్వరు. రక్షణ కోసం వచ్చిన పిల్లల్ని చాలామంది పట్టించుకోరు. నీకు ఇంకా వయసు ఉంది, నీకు అవగాహన లేదు అని అంటూ ఉంటారు. పిల్లల పరిచర్యకి విలువే ఇవ్వరు, లేదా కొన్ని సంఘాల్లో అసలు పట్టించుకోరు. పిల్లల పరిచర్యకు ఆత్మీయ, ఆధ్యాత్మిక, ఆర్థిక తోడ్పాటుని అందించరు. బాలల పరిచర్యకై సండే స్కూల్ టీచర్ల శిక్షణ చాలా సంఘాలలో కొదువుగా ఉంది. సండే స్కూల్ టీచర్ని తయారు చేసే విధానం చాలా సంఘాలలో మనం చూడం. ఇక్కడ మనకు కుటుంబం, అలాగే సంఘము పిల్లల పట్ల చూపుతున్న అలక్ష్యం అనేది కనిపిస్తుంది. అయితే ఇది చాలామందికి అవగాహన లేక మాత్రమే. అయితే అవగాహన పొందుకున్న మనము పిల్లల్ని లక్ష్య పెడదాం, వారి గురించి ఆలోచించుదాం, వారి కోసం ముందడుగేద్దాం. పిల్లలందరూ దేవునికి ప్రశస్తమైన వారే. పిల్లలందరూ దేవునికి చెందినవారు. వారు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. దేవుడు వారిని ఒక గృహ నిర్వాహక బాధ్యతగా తల్లిదండ్రులకు ఇచ్చారు. వారి యొక్క మేధో సంబంధిత, ఆత్మీయ, ఆధ్యాత్మిక ప్రతి ఒక్క అవసరతను తీర్చే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. దేవుడు పిల్లలకి ఎటువంటి నష్టం రావాలని, వారు పాపంలోనికి వెళ్ళాలని ఎప్పుడు ఆశించడు. వారికి నష్టం రాకూడదని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. పిల్లలు, పిల్లల్లాంటి మనసు గల వారిదే పరలోక రాజ్యమని యేసయ్య అనేకులకు నేర్పించారు. పిల్లలు యేసయ్య దృష్టిలో ఎంత ప్రశస్తమైన వారంటే యేసయ్య చెప్పిన ఉదాహరణలోనే మనం చూడొచ్చు. ఈ పిల్లల్ని ఆటంకపరచవద్దు అని చెప్పి పిల్లల్ని ఆటంకపరిచిన వారిపై కోపగించాడు యేసయ్య. పిల్లల్ని దగ్గరికి చేర్చుకొని వారిని ముద్దాడి కౌగలించుకున్నాడు యేసయ్య. పిల్లల్లాంటి మనసు కలిగి ఉండమని చెప్పాడు యేసయ్య. పిల్లల్లాంటి మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యం మీకు వస్తుంది అని చెప్పాడు యేసయ్య. కాబట్టి పిల్లలు దేవుని దృష్టికి ఎంత ప్రశస్తమైన వారో ఆలోచించండి. మీరంతా
దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారా? అయితే దేవునికి ఇష్టమైన పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? పిల్లల నుండి మనం ఏం నేర్చుకోగలం? పిల్లలు వినయ మనస్కులు, వారి నుంచి మనం విధేయత నేర్చుకుంటాం. పిల్లలు నమ్మకం గలవారు. పిల్లలు తమ తండ్రి పైన ఎలాగైతే నమ్మకం ఉంచుతారో మనము దేవునిపై అలాగ నమ్మకం ఉంచాలి. పిల్లలు యథార్థవంతులు. వారు నటించరు, వేషధారణ చేయరు. పిల్లలు పారదర్శకంగా ఉంటారు. చాలాసార్లు నిజాలు చెప్పి పెద్దల్ని ఇరకాటంలో పెడుతూ ఉంటారు. పిల్లలకి కుతూహలంగా ఉంటుంది. ఎప్పుడు ప్రశ్నలు అడగాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. పిల్లలు క్రైస్తవ సంఘాల్లో ఎందుకు ప్రశస్తమైన వారు? సంఘానికి శిరస్సుగా మనం ఏసయ్యని ఆదర్శంగా పాటించాలి. ఏసయ్య పిల్లల్ని ప్రేమించాడు, దగ్గర చేర్చుకున్నాడు, ప్రశంసించాడు, వారిని ఆహ్వానించాడు. మనం కూడా పిల్లల్ని ప్రేమించాలి, దగ్గర చేర్చుకోవాలి, ప్రశంసించాలి, ఆహ్వానించాలి, వారి ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలి. నేటి బాలలే రేపటి సంఘం. ఆ రేపటి సంఘంలో పరిచారకులు, పాటలు పాడేవారు, సేవకులు, సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్లు, ఇలా ఎంతోమంది ఉన్నారు. నేటి బాలలే రేపటి మన దేశానికి, ప్రపంచానికి కాబోయే గొప్పవారు, అధికారులు. వారిని మనం ఇప్పటి నుంచే గౌరవమిద్దాం. వారికి మనం ఇప్పటి నుంచే తోడ్పాటును అందిద్దాం. బాలలు నిజంగా రేపటి సంఘం కావాలి అనుకుంటే వారిని ఇప్పటి నుంచే ఆహ్వానించాలి, ఇప్పటి నుంచే ప్రశంసించాలి, ఇప్పటి నుంచే ప్రేమించాలి. వారికి శిక్షణ ఇవ్వడం ఆరంభించి వారు సంఘంలో బాధ్యత కలిగిన వారిగా ఉండే విధంగా, అవసరమైతే వారు బాధ్యత చేపట్టగలిగే విధంగా వారిని మనం మార్చుకోవాలి. దేవుడు పిల్లల్ని కూడా ఉపయోగించుకోగలడు, అది ఆయనకు సమ్మతం. సమయాలని దేవుడు చిన్న వయసులోనే పిలిచాడు. ఇర్మియాని దేవుడు చిన్న వయసులోనే పిలిచాడు. అనేక రాజులని దేవుడు చిన్న వయసులోనే నియమించుకున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశంలో పిల్లలు ఎంత ప్రశస్తమైన వారో, మనము కూడా పిల్లలకి అంత విలువనిద్దాం. వారి ఆత్మీయ ఎదుగుదల కోసం మనం తోడ్పడదాం. మన సంఘాలలో, మన పరిసరాల్లో సండే స్కూల్స్ని ఏర్పాటు చేద్దాం. పిల్లల సువార్తీకరణ చేద్దాం. వారికి మంచి భవిష్యత్తు మనం ఇద్దాం. అలాగే ఏ సంఘాలలో అయితే సండే స్కూల్స్ లేవో వారికి మనం తెలియచేద్దాం సండే స్కూల్స్ యొక్క ప్రాముఖ్యతని. అలాగే తల్లిదండ్రులకి మనం బోధిద్దాం పిల్లల యొక్క ప్రాముఖ్యతని, సండే స్కూల్స్ యొక్క ప్రాముఖ్యతని. పిల్లలను దేవునిలో పెంచితే ఉండే లాభం ఏంటి అనే విధానాన్ని మనం వారికి తెలియజేద్దాం. మరలా వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు థండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.